హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి జ్యూస్ అనుకుంటున్నానండి ఆల్రెడీ అందరికీ తెలిసిందే బట్ నేను కొంచెం డిఫరెంట్గా చేశాను అది మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట పదండి అయితే వీడియో చూసేద్దాం సో ఇప్పుడైతే నైట్ అనమాట ఇది సో నైట్ అంటే మరీ నైట్ కాదండి సెవెన్ అలా అవుతుంది అంతే సో ఇప్పుడైతే సో మీకు ఇప్పుడు ఒక జ్యూస్ చూపిస్తాను అదేంటో చెప్పండి సో అదేం చూస్తా మీరు ఒకసారి గెస్ట్ చేయగలుగుతారా సో ఇప్పుడైతే నేను ఆరెంజ్ జ్యూస్ అనమాట సో ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నారండి కొంచెం ఎందుకంటే ఉన్నాయి చాలా రోజులు అయిందని తెచ్చి సో ఇంకా లేట్ చేస్తే బాగుందని చెప్పేసి చేసుకొని తాగుతున్నాం అనమాట సో అది ఎలా చేసామంటే షేర్ చేస్తాను సో చూసారు కదా నారింజ కాయలు అనమాట సో ఇవి వచ్చేసి చక్కగా ఒక నాలుగు కాయలు తీసుకున్నామండి దాన్ని చక్కగా జ్యూస్ తీసాం నేనేం గ్రైండ్ చేయలేదు గ్రైండ్ చేస్తే చేదు వస్తుందండి సో అందుకని మేము మామూలుగా ఈ జ్యూస్ తీస్తారు కదా ఆరెంజ్ జ్యూస్ అలా అనమాట నార్మల్గా తర్వాత వచ్చేసి మేము ఎందుకులే అని షేర్ చేయలేదండి అది అంటే అందరికీ తెలిసిందే కదా ఎందుకులే అని చెప్పేసి నేనైతే కొంచెం పుల్లగా అనిపించిందండి అందుకే నేను కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకున్నాను లేదంటే మీరు హనీ అయినా వేసుకోవచ్చు అనమాట కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకున్నాను కొంచెం నేను గోధుమ రవాది అది తింటున్నాను కదండి వేడి చేస్తుంది నాకు సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇందులో కొంచెం సబ్జా వాటర్ సబ్జాలు వేసుకున్నానండి నానబెట్టుకున్న సబ్జాలు మేము ఎప్పుడూ ఒక బౌల్లో ఆల్రెడీ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట ఎప్పుడు దాకాలనుకుంటే అప్పుడు మంచినీళ్ళు కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ అందులో వేసుకొని మేము తాగేస్తూ ఉంటాం అనమాట చూసారు కదా అలా నానబెట్టుకుని ఉంచుకుంటాం సో నేను వచ్చి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటానండి ఈ సబ్జా వాటర్ ఎంత చలవ చేస్తుందంటే నిజంగా డిఫరెన్స్ చాలా తెలుస్తుందండి సో అందుకని నేను నిమ్మకాయ నీళ్ళలో కానీ లేదంటే ఇలా జ్యూస్లో కానీ ఎనీ ఎందులోనైనా వేసుకుని సబ్జా వాటర్ తాగేస్తాను అనమాట సో అదైతే మనకి చక్కగా సో చూసారు కదా సబ్జా వాటర్ ఇంకా నాకు అండి సబ్జాలు అందులో మళ్ళీ కొన్ని వేసుకుంటాను సో ఇదైతే మాత్రం చాలా హెల్త్కి మంచిదండి ఏ జ్యూస్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట అవి సో నా జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈ గ్లాస్ అలా కనపడుతుంది కానీ ఎక్కువ ఏం పట్టదండి అందులో తక్కువ కనపడు పడుతుంది సో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే మీరు గ్రేప్స్ జ్యూస్ తాగినా లేదంటే ఆరెంజ్ జ్యూస్ తాగినా లేదంటే పుచ్చకాయ జ్యూస్ తాగినా ఏది తాగినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అందులో సబ్జా వాటర్ మిక్స్ సబ్జాలు నానబెట్టుకుని ఉంటాయి కదా అవి మిక్స్ చేసుకుని తాగేసేయండి అవి చాలా వరకు ఎండాకాలం మనకు చాలా చలవ చేస్తాయండి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీతో ఆ విషయం షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నా జ్యూస్ కంప్లీట్ అయింది ఇప్పుడు మా వారు వచ్చేసి సబ్జా వాటర్ అదే సాల్ట్ వాటర్ కలుపుకుంటున్నారు అది ఎలాగనేది మీకు షేర్ చేస్తాను చూడండి సో మా వారు వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ తాగనన్నారండి అందుకని చెప్పేసి ఆయన కోసం నేను సాల్ట్ వేసి సబ్జా వాటర్ వేసి సోడాతో ఒక డ్రింక్ రెడీ చేస్తున్నానమాట నిమ్మకాయ నీళ్ళు అంటారు వీటిని కాకపోతే ఏంటంటే కొంచెం సాల్టీగా ఉంటాయనమాట ఈ వేసవ కాలంలో మనకి బాడీలో కొంచెం సాల్ట్ తగ్గుతుందండి సో కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ తీసుకుంటూ ఉండాలన్నమాట నీరసం వచ్చేస్తా లేకపోతే బట్ ఈయన అందుకని ఏం కాదు కానీ నార్మల్గా తాగాలనిపించిందంట అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే ఇందులో సబ్జాలు కలిపేశాను అనమాట వేసేసాను చక్కగా నానిపోయినాయి తర్వాత అందులో ఒక నిమ్మకాయ పిండానండి నేను సో నిమ్మ అది క్లిప్ నేను తీయలేదా ఎందుకంటే మీకు చెప్పేస్తే సరిపోతుందిగా ఏమని చూపించాను ఎందుకని చెప్పేసి నిమ్మకాయ పిండేసి కొంచెం సో చూసారు కదా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసాను తర్వాత వచ్చేసి చక్కగా నేను మిక్స్ చేసేసుకుని ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో వేసవకాలం అయితే మేము సోడా తెచ్చిపెట్టుకుంటామండి ఎప్పుడైనా నిమ్మకాయ సోడా అలా చేసుకోవడానికి సో అందుకని చెప్పేసి ఆ షోడా ఇందులో వేసేయాలన్నమాట కూల్ కూల్గా సో చూసారు కదా ఇప్పుడు ఇందులో నేను షోడా యాడ్ చేస్తాను చూడండి చక్కగా పొంగు వచ్చేస్తుంది సో ఇది ఇలాగే కూలి కూల్గా తాగితేనే బాగుంటుందండి ఇది గుంటూరులో చాలా బాగా చేస్తారనమాట కాకపోతే ఇప్పుడు వెళ్ళి సిచ్యువేషన్ లేదు బయట కూడా దొరకదండి ఇది కాకపోతే ఇందులో ఏం చేస్తారంటే కటోరీ అని ఉంటుంది చూసారు అది వేస్తారు లేదంటే తర్వాత వచ్చి ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకుంటారండి చాలామంది కాకపోతే ఈయనకి కొంచెం ఉప్ప ఉప్పగా అలాగే పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈయన సోడా యాడ్ చేసుకుని నేను తాగుతానమాట సో బయటకెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంక ఇలాగా ఇంట్లోనే చేసేస్తున్నాను సో చూసారు కదా చక్కగా పొంగుతుంది ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకొని ఆయనకి ఇచ్చేస్తానండి వెంటనే కూలింగ్ కూల్ కూల్గా ఉన్నప్పుడే తాగలి ఇది హెవీ కూలింగ్ కూడా ఉండదండి ఎందుకంటే మేము ఫ్రిజ్లో పెట్టి కొంచెం వే చేసుకోవాలనుకునే పది పదిహేను నిమిషాల ముందే తీసి బయట పెడతాం అనమాట అంత కూలింగ్ కూడా తాగరు సో అందుకే చేసి బయట పెట్టేసారు మిక్స్ చేస్తాను చూసారా సబ్జా వాటర్ ఎంత బాగుందో చక్కగా ఇది చాలా మంచిదండి హెల్త్కి గ్యాస్ ప్రాబ్లం ఉంటే అది పోతుంది అలాగే బా బాడీకి వేస్తకాలం మనకి సాల్ట్ ఎక్కువ పోతుందండి చెమట రూపంలో సో నీరసం రాకుండా ఉండాలంటే ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట సో ఈయనకైతే ఇది కలిపేశాను నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను సో ఇప్పుడైతే ఈవేళ మా డ్రింక్ అనమాట ఇది పూర్తిగా కాఫీలు టీలు అవాయిడ్ చేస్తానండి కాకపోతే నేను ఓన్లీ పాలు తీసుకుంటున్నాను అది కూడా తీసుకుపోతే కాల్షియం అందదు కదా అందుకని చెప్పేసి మీగడ లేని పాలు తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఇది మా వారికి ఇచ్చాను ఇచ్చేస్తాను సో ఇప్పుడైతే మేము ఈ రోజైతే ఈ డ్రింక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీరు చూసారు కదా మీరు కూడా చేసుకుని వేసవకాలం కూలి కూలిగా థ్యాంక్ యూస్ అండి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది ఓకేనా బాయ్ బాయ్ అండి